వెల్కమ్ టు విఘ్నేశివ ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ మటను మామిడికాయ. అరకిలో మటన్కి కావలసిన పదార్థాలు: 4 పచ్చిమిరపకాయలు, 5 ఉల్లిపాయలు, 1 మామిడికాయ, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 2 ఎల్లుల్లిపాయలు. జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. మామిడికాయను కూడా మిక్సీలో మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చీరుకులు చీరుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్, 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్క వేసుకుని వేయించుకోవాలి. పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేపించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మటన్ వేసుకుని కలుపుకోవాలి. మటన్ 10 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు నూరుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మూత మామూలుగా పెట్టుకోవాలి. 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసుకుని 2 స్పూన్ల కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని 1 గ్లాస్ నీళ్ళు పోసుకుని కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. నాలుగు 5 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. విజిల్ అయిపోయాక మూత తీసుకుని మనం ముందుగా చేసుకున్న మామిడికాయ గుజ్జుని ఈ కూరలో వేసుకోవాలి. వేసుకుని కలుపుకోవాలి.
మరొకసారి కుక్కర్ మీద మూత మామూలుగా పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నీరంతా ఇనికిపోయి నూనె పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మటన్ మామిడికాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.